హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. నేను ఇప్పుడు భువనగిరి కోటలో ఉన్నాను. ఈ భువనగిరి కోట ఎక్కక ముందుకు ఈ కోట చరిత్ర తెలుసుకుందాం. సో దీన్ని చాళుక్య రాజు అయిన త్రిభువన విక్రమాదిత్య అనే రాజు 10వ శతాబ్దంలో కట్టించినాడు. ఆయన పేరు మీద ఈ కోట ఏర్పడింది. త్రిభువన గిరి అని ఈ ఊరి పేరు. ఆ తర్వాత భువనగిరిగా మారిందనమాట. కోట లోపల సైనిక శిబిరాలు, గుర్రపుశాలలు, సో ఇంకా చాలా చాలా అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మనం పైకి వెళ్ళి చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదే కోట ముఖద్వారము. మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. ఈ భువనగిరి కోట చూడండి, ఇదంతా ఒకే శిల మీద నిర్మించబడింది. ఏకశిల మీద నిర్మించినారు అనమాట. ఒకటే రాయి మీద నిర్మించినారు. దీని ఎత్తు 600 మీటర్స్ ఉంటుంది. సో ఈ కోట పై వరకు పోయి మనము గమనిస్తాం. కోట పై నుండి చూస్తే ఊరు ఇలా కనిపిస్తుంది. గమనించండి, ఇదంతా ఒకే రాయి మీద నిర్మించబడింది, ఏకశిల పైన నిర్మించబడింది. ఎక్కడ వేరే రాయి అంటే లేదు. చూడండి, ఒకటే రాయి మీద స్టెప్స్ కూడా పెట్టారు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినారు. అలాగే నడుచుకుంటా పై ఊరికి వెళ్ళాల్సింది ఉంటుంది. పైన కోట ఉంది. ఇక్కడ ఈ భాగంలో కోట ఉంది. సో ఇక్కడి వరకు వెళ్ళి చూసేద్దాం. ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళే వరకు మనకు ఈ స్టెప్స్ ఉంటాయన్నమాట. రాయి మీదనే స్టెప్స్ ఏర్పాటు చేసిన చూడండి. భువనగిరి కోట పై భాగం వరకు వచ్చేసాను. సో ఈ స్టెప్స్ వెళ్ళి ఎక్కి ఇట వెళ్తే అయినా అదే పైన కోట పైభాగం అనమాట. సో అక్కడికి వెళ్ళి మనము ఇప్పుడు ఒకసారి చూసేద్దాం రండి. భువనగిరి కోట పైభాగం వరకు వచ్చేసినాను. ఇదే అనమాట ఆ కాలము కోట. కాకుండా ఏమంటే గోడలన్నీ కూలిపోయినాయి, గోడలన్నీ పెచ్చులు ఆడిపోయినాయి. కాలక్రమేణ శిథిరావస్థకు చేరుకునింది. అయినా కూడా ఒకప్పుడు చాలా బాగుండేది అనమాట ఇది రాజభవనము. అలా వెళ్ళి చూద్దాం. ఇవన్నీ మొండి
ఇక్కడి నుంచి కోట పైకి వెళ్ళేదానికి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ ద్వారా వెళ్దామండి. పై భాగానికి వచ్చేసాం. ఇది టోటల్ ఫోర్ట్ టాప్ వ్యూ. ఫ్రెండ్స్, ఇది భువనగిరి కోటలో సైనికులు ఉండే సైనికుల శాల. సో అలా వెళ్ళి చూద్దాం అండి. ఇది భువనగిరి కోట ముఖద్వారం అన్నమాట. ఇక్కడ నుంచే స్టార్టింగ్ ఉంటుంది. బస్ రూట్ కనిపిస్తుంది చూడండి. భువనగిరి కోటలో ఫిరంగి గుండు. సో ఈ ఫిరంగిలో ఫిరంగి గుండు పెట్టి పేల్చేవాళ్ళు అనమాట. ఎవరైనా శత్రువులు వస్తే కదా ఈ కోట పైభాగం నుంచి గుండుతో పేల్చేవాళ్ళు. అలా సైనికులు ప్రతి నిత్యం ఈ కోటను సంరక్షిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇది కిందికి దిగిన